సామాజిక సందేశాన్ని కమర్షియల్ ఫార్మాట్లో చెప్పి హిట్ కొట్టొచ్చా అనే సందేహాన్ని పటాపంచలు చేసి వరుసబెట్టి రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ. స్టార్ వేరు, నటుడు వేరే అనే అంతరాన్ని చెరిపేసిన స్టార్ యాక్టర్ ఎన్టీఆర్. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే అవధులు దాటిన ఆ అంచనాలను ఏ మేరకు వీళ్ళిద్దరు అందుకోగలిగారు? కమర్షియల్ ఫార్మాట్లోనే కంటెంట్ చెప్పి సక్సెస్ అయ్యాడా? రిలీజ్కు ముందు నుంచి ఉన్న పాజిటివ్ టాక్ను నిలబెట్టుకున్నారా? ఇప్పుడు చూద్దాం. సత్య మోహన్ లాల్ తన జనతా గ్యారేజ్లో కష్టాల్లో ఉన్న సామాన్యులకు, బలహీనులకు సాయం చేస్తుంటాడు. అయితే ఈ ఐడియాలజీతో ముందుకెళ్తున్న ఆయనకు సచిన్ కెడార్కర్తో విరోధం వస్తుంది. దాంతో తన సోదరుడిని, ఆ కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. ఆ నష్టానికి తనే బాధ్యత వహించి తన సోదరుడు కొడుకు ఎన్టీఆర్కు, ఆ కుటుంబానికి దూరంగా ఉంటానని మాట ఇచ్చి వస్తాడు. సంవత్సరాలు గడుస్తాయి. ప్రకృతి వీళ్ళిద్దరినీ దగ్గర చేర్చాలనుకుంది. ఎన్టీఆర్ పర్యావరణ రక్షకుడుగా మారి అనుకోని పరిస్థితుల్లో జనతా గ్యారేజ్కు వస్తాడు. జనతా గ్యారేజ్కు అతను లీడ్ చేసిన అంశాలేంటి? ఎన్టీఆర్ వచ్చాక జనతా గ్యారేజ్లో ఏం మార్పు వచ్చింది? అసలు ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన ఇంట్రెస్టింగ్ డ్రామా. సినిమా అంతా బాగుంది, కానీ ఎందుకనో సెకండ్ హాఫ్లో కొంత అయ్యాక, అంటే చివరి 20 నిమిషాలు మాత్రం డ్రాప్ అయింది. మిగతా సినిమా అంతా ఒక ఎత్తు, చివరి 20 నిమిషాలు ఒక ఎత్తు. అక్కడ దాకా వచ్చిన గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయింది, ముఖ్యంగా క్లైమాక్స్. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ముందు అది అంతగా కనబడలేదు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్. కమర్షియల్ యాంగిల్ నుంచే కొత్త కథను అల్లారు కొరటాల శివ. అలాగే డైలాగులు కూడా పంచులు ప్రాసలకు పోకుండా అర్థవంతంగా రాశారు. సినిమాలో కామెడీ అనే ఎంటర్టైన్మెంట్ని ఎందుకనో కొరటాల శివ వదిలేశారు. బహుశా సినిమా సీరియస్నెస్ దెబ్బతింటుందని భావించుండొచ్చు. ఫైనల్గా ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే ఓ మంచి చిత్రంగా నిలబడడం ఖాయం. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని చెప్పచ్చు.